ఫ్రెండ్స్, 2008 నుంచి 2024 వరకు ఐపీఎల్లో ఒక్క సీజన్ మిస్ కాకుండా ఆడిన క్రికెటర్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ 1, రోహిత్ శర్మ. రోహిత్ శర్మ 2008 నుంచి 2010 వరకు డెక్కన్ ఛార్జర్స్కు, 2010 నుంచి 2024 వరకు ముంబై ఇండియన్స్కి ఆడుతున్నాడు. నంబర్ 2, శిఖర్ ధవన్. 2008 ఢిల్లీ డేర్ డెవిల్స్కి, 2009 నుంచి 2010 వరకు ముంబై ఇండియన్స్కి, 2011 నుంచి 2012 వరకు డెక్కన్ ఛార్జర్స్కి, 2013 నుంచి 2018 హైదరాబాద్కి, 2019 నుండి 2021 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆడాడు. 2022 నుండి 2024 వరకు పంజాబ్ కింగ్స్ కి ఆడుతున్నాడు. నంబర్ 3, దినేష్ కార్తిక్. దినేష్ కార్తిక్ 2008 నుంచి 2010 వరకు ఢిల్లీ డే డెవిల్స్ కి, 2011 పంజాబ్స్ కి, 2012 నుంచి 2013 వరకు ముంబై ఇండియన్స్ కి, 2014 ఢిల్లీ డే డెవిల్స్ కి, 2015 ఆర్సీబీకి, 2016 నుంచి 2017 వరకు గుజరాత్ లయన్స్ కి, 2018 నుండి 2021 వరకు కోల్కతా నైట్ రైడర్స్ కి, 2022 ఆర్సీబీకి ఆడాడు. నెంబర్ 4, రుద్మాన్ సాహా. 2008 నుంచి 2010 వరకు కేకేఆర్ కి, 2011 నుంచి 2013 వరకు సిఎస్కే కి, 2014 నుండి 2017 వరకు కింగ్స్ లెవెన్ పంజాబ్ కి, 2018 నుంచి 2021 వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఆడాడు. 2022 నుంచి 2024 వరకు గుజరాత్ టైటాన్స్ కి ఆడుతున్నాడు. నంబర్ 5, ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోని 2008 నుంచి 2016 వరకు సిఎస్కే కి, 2016 నుండి 2017 వరకు రైజింగ్ పూణే సూపర్ జాయింట్స్ కి ఆడాడు. 2018 నుండి 2024 వరకు సిఎస్కే కి ఆడుతున్నాడు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.